వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు మాస్టర్ మోటివేటర్, కార్పొరేట్ మెంటర్ బ్రదర్ షఫీ గారు ఉన్నారు. సో వారిని అడిగి, లైఫ్ లో ప్రతి ఒక్కరికి సక్సెస్ అవ్వాలని ఉంటుంది, కానీ సక్సెస్ సీక్రెట్ అనేది కొద్ది మందికి మాత్రమే తెలుస్తుంది. ఆ సక్సెస్ సీక్రెట్ ఏంటనేది ఈ రోజు మనం షఫీ గారి మాట్లాడి తెలుసుకుందాం. హలో సార్. హలో సార్, ఎలా ఉన్నారు? ఫైన్ సార్, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాం సార్, హ్యాపీ. ఓకే, లైఫ్ లో ప్రతి ఒక్కరికి సక్సెస్ అవ్వాలని అయితే ఖచ్చితంగా ఉంటుందని, సక్సెస్ సీక్రెట్ ఏమైనా చెప్పగలుగుతారు? అంటే ఎలా దాన్ని ఏ విధంగా గ్రాప్ చేసుకోవాలంటారు? సక్సెస్ సీక్రెట్స్ అంటే దానికి సక్సెస్ సీక్రెట్స్ ఒక 10 ఉన్నాయి, 20 ఉన్నాయి, ఈ విధంగా చెప్పుకుంటూ వెళ్ళొచ్చు. పర్టికులర్గా సక్సెస్ సీక్రెట్ ఏంటి అంటే ఒక 2 పాయింట్స్ చెప్తారండి. ఈ 2 పాయింట్స్ ఎలాంటివి అంటే, ఒక వ్యక్తికి 100% సక్సెస్ తీసుకొచ్చే పాయింట్స్ అన్నమాట. 100% ఇది రెండు తెలియాలంటే ఫస్ట్ మనకు తెలియాలంటే సక్సెస్ అంటే ఏంటి. ఒక వ్యక్తి చాలా పెద్ద డాక్టర్ అయిపోయాడు, సక్సెసా? లేకపోతే ఒక వ్యక్తి చాలా పెద్ద బిజినెస్ మ్యాన్ అయిపోయాడు, సక్సెసా? లేకపోతే ఒక వ్యక్తి చాలా పెద్ద కోటీశ్వరుడు అయిపోయాడు, సక్సెసా? అంటే ఒకళ్ళు అవునంటారు, ఒకళ్ళు కాదంటారు. యాక్చువల్గా సక్సెస్ అంటే ఏంటంటే, అనుకున్నది సాధించడం సక్సెస్, అనుకున్నది చేయటం సక్సెస్, టార్గెట్ని రీచ్ అవ్వడం సక్సెస్. అంటే ఇప్పుడు సక్సెస్ అవ్వాలంటే ఫస్ట్ ఏముండాలంటే టార్గెట్ ఉండాలి, గోల్ ఉండాలి, ఒక లక్ష్యం అనేది ఉండాలి. ఒక గోల్ సెట్ చేసుకుని ఆ గోల్ని రీచ్ అవుతే సక్సెస్ అయినట్టు, అవునా లేదా? ఉదాహరణ, నేను ఇది ఈ పని చేయాలనుకున్నాను, ఈ పని చేయలేకుండా ఇంకేదో చేసేసాను, అది సక్సెస్ ఎలా అవుతుంది? అనుకున్నది చేయలేకపోయాను. కాబట్టి ఏదో ఒకటి చేయటం అన్న కాన్సెప్ట్ కాకుండా అనుకున్నది చెయ్యాలి అంటే అనుకోవాలి, ఒకటి గోల్ అనేది ఉండాలి. ఈరోజు చూడండి, చాలామంది జీవితం గడిపేస్తున్నారు, రోజులు గడిపేస్తున్నారు, కానీ అసలు ఎందుకు గడుపుతున్నాము? విజన్ ఏంటి? ఒక 5 సంవత్సరాల తర్వాత నేను నువ్వు ఎక్కడ చూసుకోవాలనుకుంటున్నావు? 10 సంవత్సరాల తర్వాత నువ్వు నీ పొజిషన్ ఎలా ఉండాలనుకుంటున్నావు? ఈ గోల్ అనేది లేదు, లక్ష్యం అనేది లేదు, క్లియర్ విజన్ అనేది లేదు. ఎప్పుడైతే గోల్ సెట్ చేసుకుంటామో అప్పుడు ఆ గోల్ని రీచ్ అయ్యే ప్రయత్నం చేస్తాం. ఇక్కడ చాలా పెద్ద ట్విస్ట్ ఏంటంటే, చాలామందికి కోరికలు ఉంటాయి, ఈ కోరికనే లక్ష్యం అని అనుకుంటుంటారు. అంటే డ్రీమ్ని, వాళ్ళ డిజైర్స్ ఉంటాయి కదా, ఆ డిజైర్నే గోల్ అనుకుంటుంటారు. యాక్చువల్గా నేను చాలామంది చాలా సందర్భాల్లో చూసింది ఏంటంటే, గోల్ గురించి ప్రసంగాలు చెప్పే వాళ్ళకు కూడా గోల్ అంటే ఏంటో తెలియనటువంటి సందర్భాలు నేను చూశాను. అసలు అసలు లైఫ్కి విజన్ ఉండాలి, గోల్ ఉండాలి, లక్ష్యం ఉండాలి. అసలు లక్ష్యం ఏంటండి, ఎలా సెట్ చేసుకుంటారు? ఇది క్లారిటీ లేదు చాలామందికి. అంటే గోల్ అని పెట్టుకునేటప్పుడు మన విజన్కి తగ్గట్టుగా, మన ప్యాషన్కి తగ్గట్టుగా ఒక టార్గెట్ని పెట్టుకుంటాం. ఆ టార్గెట్ అనేది మన ఫ్యామిలీకి సంబంధించిన గోల్ ఉంటుంది, మన ప్రొఫెషనల్ లైఫ్ ఒకటి ఉంటుంది, మన సోషల్ లైఫ్కి సంబంధించిన ఒక గోల్ ఉంటుంది, అవునా? ప్రతి వ్యక్తి కూడా తన స్పిరిచువల్గా ఒక గోల్ అనేది ఒకటి ఉంటుంది. అంటే ఆధ్యాత్మికంగా ఒక వ్యక్తి ఎదగాలి, సామాజికంగా ఒక లక్ష్యం పెట్టుకుంటాడు, కుటుంబపరంగా లక్ష్యం పెట్టుకుంటాడు, ప్రొఫెషనల్గా వృత్తిపరంగా లక్ష్యం పెట్టుకుంటాడు. ఈ లక్ష్యాలు లేకుండా ఉంటే ఫెయిల్ అయిపోతాం ఖచ్చితంగా. ఒక వ్యక్తి ఉన్నాడు, ఫర్ ఎగ్జాంపుల్, ఇంత గొప్ప స్థాయికి వెళ్ళాలి, ఇంత గొప్ప హోదా సంపాదించాలని పెట్టుకొని అక్కడికి వెళ్ళిపోయాడు అనుకోండి, తన కుటుంబాన్ని పట్టించుకోకపోతే లాస్ అయిపోతాడు, అవునా లేదా? అంటే 4 రకాలుగా కూడా తను ఆలోచించి, వృత్తిపరంగా, ఫ్యామిలీ పరంగా, సమాజపరంగా, తన స్పిరిచువల్ గ్రోత్. ఎందుకంటే ఒక మనిషి యొక్క పర్సనాలిటీ గ్రో అవ్వాలి కదా, అవునా లేదా? ఈ విధంగా తను ఆలోచించి గోల్ పెట్టుకుంటే ఆ విధంగా తను రీచ్ అవుతాడు. గోల్ సెట్టింగ్ అంటే చాలా పెద్ద కాన్సెప్ట్ అనమాట. అందుకే నేను చాలా వర్క్షాప్స్లో, చాలా ప్రైసెస్లో లైఫ్లో గోల్ ఎలా పెట్టుకోవాలి, గోల్ సెట్టింగ్ అంటే ఏంటి అని చెప్తుంటాను. స్పెషల్గా చెప్పాలంటే ఒక వర్క్షాప్ ఉంది, చేంజ్ ఆఫ్ ఫ్యూచర్ అని. ఈ వర్క్షాప్లో అసలు వ్యక్తితో పాటు కలిసి కూర్చొని నేను గోల్ సెట్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు మీరు ఉన్నారనుకోండి సార్, మీరైతే కసిగా ఏదో కష్టపడుతూ ముందుకెళ్తున్నారు. ఒకవేళ మీకు గోల్ అనేది క్లియర్గా లేకపోతే మొదలు ఎక్కడో దగ్గర ఆగిపోతారు. ఆగిపోయినంతా సంతృప్తి చెందేస్తారు. అలా కదా, ఒక విజన్ పెట్టుకోవాలి, గోల్ పెట్టుకోవాలి. పెట్టుకోవాలన్నప్పుడు ఇప్పుడు నేను మీతో పాటు కలిసి కూర్చుంటే ఆ వర్క్షాప్లో మీ విజన్ ఏంటి, మీరు భవిష్యత్తు మిమ్మల్ని మీరు ఎలా చేసుకోవాలనుకుంటున్నారు, మీలో ఉన్న స్ట్రెంగ్స్ ఏంటివి, మీకున్న ఏమైనా వీక్నెసెస్ ఉన్నాయా, మీకున్న ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా బేరీజు వేసుకుంటూ మీకు తగ్గట్టుగా ఒక గొప్ప స్థాయిలో, డ్రీమ్ బిగ్ అంటే పెద్ద స్థాయిలో ఒక లక్ష్యాన్ని సెట్ చేస్తాం. ఆ సెట్ చేసే గోల్ ఎలా ఉండాలంటే, ఒక స్మార్ట్గా ఉండాలని చెప్తున్నా. దానికి కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి, ఇలా ఉంటేనే అది గోల్ అవుతుంది, ఇలా ఉండకపోతే అది గోల్ అనబడదు. ఎలా సార్? అంటే ఎటువంటి క్వాలిటీస్ ఉన్నాయి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను గొప్ప స్థాయికి వెళ్ళాలి అన్నది గోల్ కాదు, ఏ స్థాయికి వెళ్ళాలో పర్టికులర్గా చెప్పగలగాలి. ఇప్పుడు ఒక వ్యక్తి నేను రాజకీయ నాయకుడు అవ్వాలి అన్నాడు. రాజకీయ నాయకుడు అంటే ఒక ఊరికి సర్పంచ్ కూడా రాజకీయ నాయకుడే, రాష్ట్రానికి ముఖ్యమంత్రి కూడా రాజకీయ. అంటే స్పెసిఫిక్గా ఈ స్థాయికి వెళ్ళాలి అన్నది. నేను వ్యాపారంలో గొప్ప స్థాయికి వెళ్ళాలి. గొప్ప స్థాయి అంటే ఏంటిది? అంటే రోజుకు 10,000 సంపాదించేది గొప్ప స్థాయా, రోజుకు 10,000 కోట్లు సంపాదించేది గొప్ప స్థాయా? స్పెసిఫిక్గా ఉండాలి. నీకు మంచి మార్కులు రావాలి. మంచి మార్కులు అంటే 60 మార్కులా లేక 99 మార్కులా? స్పెసిఫిక్గా ఉండాలి, అవునా లేదా? ఇట్లా పర్టికులర్గా 6-7 క్వాలిటీస్ ఉంటాయి. క్వాలిటీస్ బేరీజ్ వేసుకుంటూ గోల్ సెట్ చేస్తాం అనమాట. ఈ వర్క్షాప్లో ఈ విధంగా సెట్ చేయడం జరుగుతుంది, ఎలా ఉండాలన్నది ఒకటి. రెండోది ఏంటిది, గోల్ సెట్ చేయడం ఒకటి.
రెండోది ఆ గోల్ సెట్ చేసేటప్పుడే చాలామంది ఏంటంటే గోల్ సెట్ లైఫ్లో లక్ష్యం లేకపోవడం వల్ల ఓడిపోతారు అంటారు కదా. నేనంటాను చాలామంది లక్ష్యం పెట్టుకుని ఓడిపోతారు, లక్ష్యం ఉండడం వల్ల ఓడిపోతారు. ఎందుకని వారు పెట్టుకునే లక్ష్యమే చిన్నదై ఉంటుంది. ఎంత చిన్న లక్ష్యం అయి ఉంటుందంటే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అయిపోయింది కదా అని ఆగిపోతారు. వాళ్ళ దగ్గర ఇంకా ఎంతో స్ట్రెంగ్స్ ఉంటాయి, వాళ్ళ దగ్గర ఇంకెన్నో ఆపర్చునిటీస్ ఉంటాయి. ఆ ఆపర్చునిటీస్ ఆ స్ట్రెంగ్స్ వాడుకోరు. ఎందుకని తను పెట్టుకున్న లక్ష్యం చిన్నది కాబట్టి అక్కడికి వెళ్ళగానే ఆగిపోయాడు. అదే పెద్ద లక్ష్యం పెట్టుకొని ఉంటే అక్కడ దాకా వెళ్ళేవాడు. అందుకని డ్రీమ్ బిగ్ అంటారు. అంటే చిన్న చిన్న లక్ష్యాలు పెట్టుకోవడం కూడా నేరమే, పెద్ద లక్ష్యం పెట్టుకోవాలి. చిన్న చిన్న లక్ష్యాలు పెట్టుకోవడం కూడా నేరమే, నేరమే ఒక విధంగా చెప్పాలంటే, తప్పే అది ఒక విధంగా చెప్పాలంటే. కాబట్టి పెద్ద ఉన్నతమైన లక్ష్యాన్ని పెట్టుకోవాలి. ఈ కాన్సెప్ట్ అన్నది ఈరోజు మనం స్కూల్స్లో చెప్పరు, ఈ కాలేజ్లో అకాడమికల్గా ఎక్కడ నేర్చుకోవడానికి కుదరగలేదు. మన ఇళ్లలో కూడా ఇలాంటి బూస్టింగ్ మనకు లభించదు, ఇలాంటి వాతావరణం లేదు. దీనికోసం వర్క్షాప్స్ ప్లాన్ చేసి, వర్క్షాప్స్లో మనిషి ఎలా గోల్ సెట్ చేసుకోవాలి, సక్సెస్ సీక్రెట్ అంటే ఏంటి, ఇదొక సీక్రెట్. సెకండ్ సీక్రెట్ ఏంటి అంటే, ప్రతి మనిషి దాదాపుగా హ్యాపీనెస్ని కోరుకుంటాడు. హ్యాపీనెస్ కంఫర్ట్ జోన్లో ఉంటుంది. నేను ఉదయం 9 గంటల వరకు పడుకోవడం నాకు ఇష్టం, కంఫర్ట్గా ఉండాలి. ఏసీ ఆన్ చేసుకుని, దుప్పటి కప్పుకొని మంచిగా హ్యాపీగా పడుకోవాలి. అరే పొద్దున్నే 4 గంటలు లేచి వర్కౌట్ చేసి ఇంకేదో చేసి ఇంకా చేయాలంటే ఒక రిస్క్ తీసుకోవాలి, ఒక పెయిన్ తీసుకోవాలి. పెయిన్ని మనిషి ఇష్టపడాడు, కంఫర్ట్ని ఇష్టపడతాడు. ఈ కంఫర్ట్ అనేది మనిషికి ఎనిమీ అన్నమాట. మనిషిని ఎదగకుండా చేసేది కంఫర్ట్. అవునా? ఎప్పుడైతే ఒక వ్యక్తి కంఫర్ట్ జోన్ని వదిలి రిస్క్ జోన్లోకి వస్తాడో, రిస్క్ జోన్లో ఖచ్చితంగా పెయిన్ అనేది ఉంటుంది, రిస్క్ అనేది ఉంటుంది. ఈ రిస్క్ జోన్లోకి ఎప్పుడైతే వచ్చి మనిషి ఇక్కడ నెగ్గుతాడో, రిస్క్ అనే జోన్ని దాటిన తర్వాత ఉన్నదే గ్రోత్ జోన్ అనమాట. ఎలా సార్ అంటే కంఫర్ట్ జోన్ నుంచి బయటపడాలి అంటే అసలు ఏం చేయాలి? కంఫర్ట్ జోన్ నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? ఫస్ట్ మనిషికి ఒక లక్ష్యం ఉంటే దానివైపు అడుగులు వేసుకుని ముందుకెళ్తాడు. ఉదాహరణకి ఈరోజు ఎగ్జామ్ ఉంది నాకు, ఈరోజు ఎగ్జామ్ 10 గంటలకు ఉందనుకోండి, అంటే అది నా గోల్, 10 గంటలు నేను ఎగ్జామ్ హాల్లో కూర్చొని ఎగ్జామ్ రాయాలని గోల్. అవునా? ఆ రోజు నేను 10 గంటల వరకు పడుకుంటానా? లేదు. అంటే కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వస్తున్నాను కదా. లక్ష్యం ఉంటే కంఫర్ట్ జోన్ని తగ్గించుకుంటాను, కొంచెం పెయిన్ తీసుకుంటాను, 5 గంటలకు వెళ్ళేస్తాను, ప్రిపేర్ అవుతాను, ఓ 2 గంటలు చదువుకుంటాను, జర్నీ చేస్తాను. అంటే ఎప్పుడైతే మనిషికి లక్ష్యం ఉంటుందో, ఆ మనిషి యొక్క లక్ష్యమే మనిషికి ఒక అలారంలా పనిచేస్తుంటుంది. మనం ఉదయం అలారం పెట్టుకుని లేస్తాం కదా. మనిషి జీవితానికి లక్ష్యం ఉంటే జీవితానికి ఒక అలారం ఉన్నట్లు, లక్ష్యం లేకపోతే జీవితానికి అలారమే లేనట్టు పడుకుంటూనే ఉండిపోతున్నాం మనం. ఎస్. కాబట్టి లక్ష్యం ఉండాలి. మనిషి అనేవాడు రిస్క్ తీసుకోగలగాలి. రిస్క్ తీసుకున్నవాడే గ్రోత్ జోన్లోకి వెళ్ళగలుగుతాడు, అభివృద్ధి స్థాయిలోకి వెళ్ళగలుగుతాడు. ఇవన్నీ కూడా అంటే కంఫర్ట్ జోన్ ఎలా బ్రేక్ చేయాలన్నది ఒక కాన్సెప్ట్, రిస్క్ జోన్లోకి ఎలా వెళ్ళాలన్నది ఒక కాన్సెప్ట్, రిస్క్ జోన్లో ఎలా నిలబడాలన్నది ఒక కాన్సెప్ట్. ఎలా అంటే భయపడకుండా రిస్క్ జోన్లో నుంచి బయటపడి గోల్ని సెట్ చేసుకొని రీచ్ అవ్వాలంటే ఎలా సార్? దీనికి సంబంధించి సార్ యాక్చువల్గా ఒక ఎగ్జాంపుల్ రూపంలో చెప్పాలంటే, ఇప్పటివరకు ఎంతమంది హిస్టరీస్ క్రియేట్ చేశారు ప్రపంచంలో, గొప్ప గొప్ప స్థాయికి వచ్చి చరిత్రలు సృష్టించారు అన్న వాళ్ళని చూసుకుంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ 0 నుంచే స్టార్ట్ అయి ఉంటుంది. ఎస్. ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక బాగా మిలినియర్స్ అంటే కోటీశ్వరుడి ఇంట్లో ఉన్న ఒక అబ్బాయి, ఒక పేద కుటుంబంలో ఉన్న ఒక అబ్బాయి, వీళ్ళిద్దరిని ఎగ్జాంపుల్కి మనం తీసుకుంటే ఇక్కడ చాలా కంఫర్ట్స్ ఉంటాయి. డబ్బు ఉంటుంది, భోజనం ఉంటుంది, అన్ని రకాల కంఫర్ట్స్ ఇక్కడ ఉంటాయి. ఇక్కడ కంఫర్ట్ అనేది ఉండదు. రిస్క్ తీసుకుంటూ వస్తాడు. అవునా లేదా? అంటే ఇతనికి రీచ్ చాలా ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇక్కడ అన్ని కంఫర్ట్ జోన్స్ కాబట్టి చిన్న చిన్న ఫెయిల్యూర్స్ కూడా తట్టుకోలేక వెనక్కి వచ్చేస్తాడు. ఈరోజు ఎక్కడైనా కానీ స్టేట్ ర్యాంకర్స్ ఎవరు ఉన్నారని చూడండి, మిడిల్ క్లాస్ లేకపోతే బ్యాక్గ్రౌండ్ పూర్ స్టాండర్డ్స్ స్టేట్ ర్యాంక్స్ వస్తున్నాయి. అక్కసిగా ప్రయత్నం చేయడం అనేది ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు కంఫర్ట్ జోన్లో బయటకు వచ్చారు కాబట్టి రిస్క్ జోన్లో బలంగా ప్రయత్నం చేస్తారు కాబట్టి గ్రోత్ అనేది కనబడుతుంది, సక్సెస్ అనేది వస్తుంది. కంఫర్ట్ జోన్లో ఉన్న వ్యక్తి రిస్క్ తీసుకోడు, ఆ హార్డ్ వర్క్ అనేది ఉండదు కాబట్టి ఆ పెద్ద స్థాయిలో రిజల్ట్ అనేది ఉండదు. కాబట్టి ఇప్పుడు నేనైనా మీరైనా మనం చేసుకోవాల్సింది ఏంటంటే, నా టోటల్ లైఫ్లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉన్న దాంట్లో ఎక్కువ కంఫర్ట్ ఎక్కడ ఉంటున్నాను, ఆ కంఫర్ట్ని తగ్గించుకొని అక్కడ నేను హార్డ్ వర్క్లో ఎలా రావాలి, దాని ద్వారా అవుట్పుట్ ఏం పెంచుకోవాలని చూసుకోవాలి. ఈరోజు మ్యాక్సిమం కంఫర్ట్ జోన్ చిట్చాటింగ్, ఫ్రెండ్స్ అందరు కలిసి గంటల తరబడి చిట్చాటింగ్ చాలా కంఫర్ట్గా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది. అది కట్ చేయాలి. ఆ టైంలో ఇంకేం చేయాలన్నది ప్లాన్ చేసుకోవాలి. అవునా లేదా? ఈ విధంగా ప్లాన్ చేసుకుంటేనే బయటికి రాగలుగుతాము. కాబట్టి ఈవెన్ ఇది ఒక కంప్లీట్గా ఒక మైండ్ సెట్ అనమాట, ఆలోచన విధానం. ఇది రిస్క్ తీసుకోవడం అనేది ఆలోచన విధానం. రిస్క్ తీసుకున్నవాడే గొప్ప స్థాయిలోకి వెళ్తాడు. నిజంగా చెప్పాలంటే 2 డైలాగ్స్ చెప్తాను ఇక్కడ. నువ్వు ఎంత పెద్ద రిస్క్ తీసుకుంటే అంత గొప్ప సక్సెస్ అవుతావు. ఇంకోటి ఏంటిదంటే, అతిపెద్ద రిస్క్ ఏంటిది అంటే ఏ రిస్క్ తీసుకోకపోవడం అతిపెద్ద రిస్క్. ఎందుకని ఇప్పుడు నేను ఏ రిస్క్ తీసుకోకుండా కంఫర్ట్ జోన్లో ఉంటున్నానంటే ఫ్యూచర్లో చాలా డేంజర్ పొజిషన్లోకి వెళ్ళిపోతాను, దేనికి పనికి రాకుండా ఎలాంటి సక్సెస్ లేకుండా ఉండిపోతాను. ఇది చాలా పెద్ద రిస్క్ అనమాట. ఈ పెద్ద రిస్క్లోనే అందరు ఉన్నారు.
అంటే ఏ రిస్క్ తీసుకోకుండా ఉంటామో అతిపెద్ద రిస్క్ కాబట్టి అలా కాకుండా ఒక ఛాలెంజింగ్గా తీసుకొని మీరున్న ఎడ్యుకేషన్లోనో మీరున్న చేసే జాబ్లోనో మీరు చేస్తున్న బిజినెస్లోనో మీరు మెయింటైన్ చేస్తున్న రిలేషన్స్లోనో ఒక సీరియస్నెస్ అనేది ఉండాలి. ఈ కంఫర్ట్నెస్ అన్నది ఈ క్యాజువల్నెస్ అన్నది వదిలేసి ఒక సీరియస్నెస్ అనేది తీసుకొని అవసరమైన దాంట్లో రిస్క్ తీసుకుంటూ అంటే ఛాలెంజింగ్గా తీసుకొని ముందుకు రాగలగాలి. ఓకే, చాలామంది భయపడుతూ ఉంటారండి అంటే రిస్క్ తీసుకోవడానికి, ఆ భయాన్ని ఏ విధంగా పోగొట్టుకోవాలి సార్? ఇప్పుడు ఈ రిస్క్ తీసుకోవడం కూడా ఎక్కడి నుంచి మొదలవుతుంది? మీరు పెట్టుకున్న గోల్కి తగ్గట్టుగానే, లక్ష్యానికి తగ్గట్టుగానే ఉంటుంది. ఉదాహరణకి గతంలో నేను చెప్పినటువంటి పాయింట్స్ నుంచి ఒక పాయింట్ మనం తీసుకుంటే, దశరథ్ మాంజీ గారు మీకు తెలుసు, దశరథ్ మాంజీ గారిని మౌంటైన్ మ్యాన్ అని చెప్పేసి వారిని అంటాము. అంటే ఒక పర్వతాన్ని ఒకే ఒక వ్యక్తి చీల్చేస్తాడు, అవునా? ఒకే ఒక వ్యక్తి అంటే ఈ పర్వతం అడ్డంగా ఉండడం వల్లనే నా భార్య చనిపోయింది, ఈ పర్వతం అడ్డంగా ఉండడం వల్లనే మా ఊరు ప్రజలకు ఇబ్బందిగా మారుతుంది అని చెప్పేసి ఈ పర్వతాన్ని చీల్చి ఒక మంచి దారి తయారు చేయాలి, మా గ్రామానికి రాకపోకలు ఈజీ అవ్వాలి అని చెప్పేసి పర్వతాన్ని మధ్యలో చీల్చాలని నిర్ణయించుకున్న ఒకే ఒక వ్యక్తి, అది తన గోల్. ఎంత పెద్ద గోల్? అది ఒక గవర్నమెంట్ చేయాల్సిన పని, లేకపోతే ఒక పెద్ద వేల మంది కలిసి చేయాల్సిన పని, మిషనరీస్తో చేయాల్సిన పని. ఒకే ఒక వ్యక్తి ఎలాంటి స్ట్రెంగ్త్ లేకుండా ఒక సుత్తి ఒక ఉలి పట్టుకొని చేస్తానని అన్నాడు. అంత పెద్ద గోల్ ఎప్పుడైతే పెట్టుకున్నాడో అది గోల్, అది అది కేవలం డిజైర్ మాత్రం కాదు, కోరిక అయితే మధ్యలో వదిలేస్తాడు, గోల్ అయితే వదలడు. అది గోల్, అది తన విజన్, చేయాల్సిందే అనుకున్నాడు. దానికి ఎంత పెద్ద రిస్క్ తీసుకున్నాడు, డే అండ్ నైట్ కష్టపడ్డాడు. అక్కడ సమ్మర్ వచ్చింది పోయింది, సమ్మర్లో వెనకాడలేదు, వింటర్ వచ్చింది ఆ చల్లలో కూర్చున్నాడు, వర్షాకాలం వచ్చింది పనిచేశాడు, ఇలా సంవత్సరాలు తన జీవితంలో దాదాపు 22-25 ఇయర్స్ అక్కడే తను పెట్టుబడిగా పెట్టేశాడు. జీవితాన్ని పెట్టి మొత్తం పర్వతాన్ని చీల్చి ఒక రోడ్డు తయారు చేయడం జరిగింది, గోల్ని రీచ్ అయ్యాడు. గోల్ ఉన్నప్పుడు గోల్కి తగ్గట్టుగా స్టెప్స్ తీసుకుంటాం, అవే రిస్క్ అనమాట. గోలే లేకపోతే వాడు రిస్క్ అంతా చేస్తాడు, వాడు ఇంట్లో పడుకుంటాడు హ్యాపీగా, అవునా లేదా? కాబట్టి ఓవరాల్గా మనిషికి గోల్ అనేది ఉండాలి, లక్ష్యం అనేది ఉండాలి. ఇది సక్సెస్ సీక్రెట్ ఒకటి. దాన్ని తగ్గట్టుగా కంఫర్ట్ జోన్లో వదిలి రిస్క్ తీసుకోవాలి, అప్పుడే గ్రోత్ జోన్లోకి వెళ్ళగలుగుతాము. ఇది బేసిక్ సీక్రెట్ ఆఫ్ సక్సెస్. ఈ సక్సెస్ సీక్రెట్ని తెలుసుకోవడం కాదు, ఈ సక్సెస్ సీక్రెట్స్ని మన జీవితంలోకి వచ్చే విధంగా, అంటే మన ఆలోచన విధానంలోకి ప్రోగ్రామింగ్ అయ్యే విధంగా చేయటం కోసమే 2 డేస్ వర్క్షాప్ ప్లాన్ చేశాం, చేంజ్ యువర్ ఫ్యూచర్ అని, హైదరాబాద్లోనే రెసిడెన్షియల్ వర్క్షాప్, 2 డేస్ వర్క్షాప్. ఈ వర్క్షాప్ ఏంటిది, ఇప్పటివరకు మీ 20 సంవత్సరాల జీవితంలో మీ మైండ్ ప్రోగ్రామింగ్ ఎలా అయితే అయిందో, మీ తల్లిదండ్రుల ద్వారా కానివ్వండి, మీ ఫ్రెండ్స్ ద్వారా కానివ్వండి, మీరు పుట్టి పెరిగిన వాతావరణం ద్వారా మీకు అంటూ మైండ్ సెట్ ఉంటుంది, ఆ మైండ్ సెట్ కంప్లీట్గా మార్చి ఉన్నత స్థాయిగా ఆలోచించడం ఎలా, గొప్ప స్థాయిలో రిస్క్ తీసుకోవడం ఎలా, డిసిషన్ మేకింగ్ సరిగ్గా ఎలా తీసుకోవాలి, ఒక అటిట్యూడ్, విన్నర్ యాటిట్యూడ్ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా ఒక మనిషిలో ట్రాన్స్ఫర్మేషన్ అయ్యే విధంగా చేసి 2 డేస్ వర్క్షాప్ యాక్టివిటీ బేస్డ్గా ఉంటుంది. ఇప్పటివరకు 2 బ్యాచెస్ సక్సెస్ఫుల్గా అయ్యి 100 మెంబర్స్కి ట్రైనింగ్ ఇచ్చాము. ఆ 100 మెంబర్స్ యొక్క విట్నెసెస్ చూస్తే ఆశ్చర్యపోతారు, అంటే ఏం చేయాలో అర్థం కానివ్వండి, అయోమయం స్థితిలో నుంచి ఇప్పుడు గొప్ప బిజినెస్ మ్యాన్గా దిగిన వాళ్ళు ఉన్నారు, అంటే రిలేషన్స్ బ్రేక్ అయిపోయి ఏంటి ఇంకా బతకడం వేస్ట్ అనుకునే వాళ్ళు కూడా రిలేషన్స్ సరి చేసుకుని హ్యాపీ లైఫ్ లీడ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు, అంటే క్లియర్ లైఫ్ గురించి ఒక అవగాహన తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు. ఇలాంటి అవకాశం, మరొక అవకాశం December 2nd and 3rd టూ డేస్ వర్క్షాప్ ఉంది. ఎవరైనా అటెండ్ అవ్వచ్చు, వాళ్ళలో సీరియస్నెస్ ఉండాలి. ఈ 2 డేస్ డెడికేటెడ్గా టైం తీయగలగాలి. ఈ 2 డేస్ డెడికేటెడ్గా టైం తీసి ఎవరైతే వాళ్ళని రిజిస్టర్ చేసుకుని సీట్ వస్తారో, రావటం వరకే వారి బాధ్యత, ఆ తర్వాత వారి లైఫ్లో మార్పు రావటం నా రెస్పాన్సిబిలిటీగా నేను బాధ్యత తీసుకుంటున్నాను. ఎందుకంటే ఆ నమ్మకం నాకుంది, ఒక్కసారి నా దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు అంటే ఖచ్చితంగా 2 రోజుల సమయంలో అతని ఆలోచన విధానం పూర్తిగా మార్చగలుగుతాను అన్నది నమ్మకం నాది. అలాంటి వర్క్షాప్ డిజైన్ చేయడం జరిగింది. గ్రేట్ అండ్ వెరీ గుడ్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ మచ్. మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.